ఆరోగ్యాభిలాష అందరికీ హృదయపూర్వక నమస్తే బంధులండి. ఈరోజు స్పెషల్ రెసిపీ అండి, మా రూప్ గార్డెన్లో ఉన్న పునన్న వాకులతో రెసిపీ కొత్త తయారు చేశాను. ఇంకా పడితే వేసి వెరైటీ ఈరోజు స్టార్ ఫ్రూట్స్ కూడా వేసాను, స్టార్ ఫ్రూట్స్ వేసాను. ఎంత బాగుంది పచ్చడి. ఇప్పుడు ఈ పచ్చడి తయారు చేసి చూద్దారండి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడండి, మా రూమ్ గార్డెన్లో ఇలాగా తోటకూర వేసామండి. తోటకూర గింజలు వేస్తే పునన్న వాకు వచ్చిందండి. ఎంత బాగుంది నాకు ఎలాగ లేకుండా చూడండి, అన్ని కుండీలు పునన్న వాకు వచ్చింది. మీరు ఒక గింజలు వేస్తే అవి ఒక మొక్కలు వచ్చాయి. ఇప్పుడు యాకులతో మనం రెసిపీ ఆయుర్వేద ఆరోగ్య లక్షణాలు పుష్కలంగా ఉండే పునన్న వాకులతో పచ్చడి తయారు చేస్తున్నాం. ఎంత ఎక్కువ వచ్చింది చూడండి. మూడు కుండీలు అండి, ఇంకా ఉంది. ఎంత వచ్చింది చూడండి, మూడు కుండీలు చాలా ఎక్కువ వచ్చింది కదా. పునన్న వాకే కిడ్నీలకు బ్రహ్మాస్త్రలకు ఉపయోగపడి ఆకులతో ఇప్పుడు మనం ఆయుర్వేద పచ్చడి తయారు చేస్తాం. ఆకులు బాగా కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. ఇవి ఇలాగా చిన్న చిన్న రమ్మలతో పాటు వేసి పై బ్రతికిపోతాలు ఉంటుంది కదండి, పచ్చడి కదా రోట్లో బాగా నలిగిపోతుంది, బాగుంటుంది. ఇలాగా పప్పులకైతే ఆకులకి తీసి సపరేట్ చేసి వేసుకోవాలి పచ్చడి కాబట్టి. మనం ఈ రమ్మలతో పాటు అలాగే వేస్తాం, పై ప్రతికి మొత్తాలు ఉంటుంది. కుండి నిండికి ఎంత వచ్చింది చూడండి, పునన్న వాకు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి, అమృతం సమానం ఈ పునన్న వాకు. ఎంత బాగా వెళ్ళింది చూడండి, ఎంత బాగా వచ్చింది చూడండి, కుండి నిండా ఆకే పునన్న ఆకు. పచ్చడి కావాల్సిన పదార్థాలకి పునన్న వాకు మరుగు గాడిలు ఎత్తుంది చూడండి, ఇంకా చాలా ఉంది. ఇది మూడు కుండీలు ఆగింది పునన్నవా ఆకు. దీన్ని తెల్లగలి చేరు, ఎర్రగల చేరు, ఇదిగోండి ఇలా తెల్ల పూలు ఉంటే తెల్లగల చేరు అంటారు, ఈ పూలు ఎర్రగా ఉంటే ఎర్రగల చేరు అంటారు. తెల్లగల చేరు ఇంకా రాయలసీమ వైపు నాసిరాకు అంటారు. తెల్లగల చేరాకు పునన్న వాకు, కొత్తిమీర పచ్చిమిర్చి ఎండుమిర్చి జీలకర్ర రెండు స్పూన్లు మినప్పప్పు, రెండు స్పూన్లు చెరగపప్పు, వెల్లుల్లి, మెంతులు పౌడరు, ఇంగువ ఒక స్పూన్, ఇంగువ ఒక స్పూన్, మెంతులు ఒక స్పూను, పసుపు పొడి, ఇవన్నీ వేపడానికి డీప్ ఫ్రీ సరిపడా నెయ్యి ఒక మూడు స్పూన్లు తీసుకున్నారు అంతే. చింతపండు కొద్దిగా చింతపండు వేసుకోవచ్చు. ఇవి పునన్న వాకు పచ్చడి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ. స్టార్ షేప్లో చాలా బాగున్నాయి కదండి స్టార్ ఫ్రూట్స్, ఇవి కూడా నాలుగు వేసానండి. పచ్చడి పుల్లగా ఉంటే బాగుంటుంది కదా, పులుపుకు కొంచెం చింతపండు తగ్గించి స్టార్ ఫ్రూట్స్ నాలుగు వేసాను. కొద్దిగా చింతపండు, నిమ్మకాయ సైజు చింతపండు బాగా నానబెట్టి వేయాలి పచ్చళ్ళు. చింతపండు వేస్తే టేస్ట్ బాగా చాలా బాగుంటుంది, పుల్లగా ఉంటే బాగుంటుంది పచ్చడి.
ముందుగా పోయలు గించి బాల పెట్టి అందుకు రెండు స్పూన్లు నెయ్యి వేసారండి. అందులో కొద్దిగా పచ్చిమిర్చి వేసారు, పచ్చిమిర్చి ఎల్లిమిర్చి. మినప్పప్పు, శనగపప్పు, రెండు స్పూన్ల మినప్పప్పు, శనగపప్పు తీసుకున్నాం కదా, వేయాలి. సరే వేయిద్దాం. ఉంటాయి మా రూపు గడ్డల కరివేపాకు తాజాగా ఎంత బాగుంది చూడండి. భగవంతుడు అడగకుండా అని ఇచ్చాడు అనమాట. చూడండి కరివేపాకు కర్రలు కూడా ఎక్కడ తీయపడలేదు. బాదం చెట్లు ఉన్నాయి కదండి, కింద రెండు చెట్లు ఉన్నాయి కదా, అవి అప్పుడప్పుడు కొమ్మలు తీయపోతుంటాయి. ఆ కొమ్మలే చిన్న చిన్న కొమ్మలు చూడంత బాగుంది, బాగా కర్రలు. కరివేపాకులో ఏ విటమిన్ పుష్కలం ఉంటుంది కదా, కళ్ళకి చాలా మంచి వేడి చీకటి తగ్గిస్తుంది. అద్దాలు లేకుండా, కళ్ళద్దాలు లేకుండా, లైట్ లేకుండా బాగా కళ్ళ సమస్యలు వాళ్ళకు దిగుతుంది. కరివేపాకు డైజెషన్ ప్రాబ్లం కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. స్టార్ ఫ్రూట్స్ అండి, రేపు వెరైటీగా స్టార్ ఫ్రూట్స్ వేసి కొత్త చేస్తాను. ఇప్పుడే లేదు కొత్త పులి పుల్లగా బాగుంటుంది కదా, ఇది పెద్ద చీ పెట్టుకునే ఉంటుంది కదా. స్టార్ ఫ్రూట్స్ యాడ్ చేశాను. కొత్తిమీర స్మెల్ చాలా బాగుంటుంది కదా. రోజు ఉదయాన్నే మనం కొత్తిమీర జ్యూస్ ఒక గ్లాస్ తాగుతుంటే వెయిట్ లెస్ బాగా దోషపడుతుంది. సాల్ట్ ఒక స్పూన్, మెంతుల పొడి, పసుపు, ఇంగువ ఒక స్పూన్ తీసుకున్నాం. మనం వీడియో తీయాలంటే ఎంత కష్టపడాలి చూడండి. అది కింద వెల్లుల్లిపాయలు అమ్ముతున్నారు ఆ సౌండ్లో ఒక పక్క. అదే సెలబ్రిటీలు వీడియోలు తీసి చూసి వీడియోలు తీస్తే గోల్డ్ లక్షలు న్యూస్ థ్యాంక్స్ వస్తాయి. కానీ మేము ఎంత కష్టపడినా కూడా మందులు రావడం చాలా కష్టం. అదే వాళ్ళకో మాకు తేడా, మరి ఎక్కడ బాగుంది అర్థం అవుతుంది. కూరన్న వాగండి, ఆకు చాలా ఎక్కువ అనిపిస్తుంది కదా, ఫ్రై అయితే బాగా తగ్గిపోతుంది. తాగుని చూడు, ఇంత తాగేసాం కదండి, ఫ్రై అయితే బాగా బాగా చిన్న తక్కువైపోతుంది. కలర్ఫుల్గా ఎంత బాగుంది చూడండి, టమాటాలు రెడ్, ఆకులు గ్రీను, ఉల్లిపాయలు వైట్, ఆకు అంతా బాగా ఫ్రై అయ్యింది కదా. ఇంకొద్దిగా వేస్తాం
ఇది అందరికి పంచుతాను మేము ఒక దినమని. ఆయుర్వేద పచ్చడి కదా, అందరికి ఉపయోగపడుతుంది కదా, ఫ్రెండ్స్ అందరికి ఇస్తా. ఆర్గానిక్ ఫుడ్ కదండి, ఆ రూట్ గార్డెన్లో పంచి వద్దనండి. ఆడంత వర్ణాతీతం, ఎలాంటి కెమికల్స్ లేకుండా. ఇప్పుడున్న వాగు వర్షాకాలంలో బాగా దొరుకుతాను, పల్లెటూళ్ళు అయితే ఎక్కడ పడితే అక్కడ మనం వేయకుండా ఫ్రీగా వచ్చేస్తాం. అవి ఈ ఆకులు కూడా మేము వేయలేదండి, గెత్త వేస్తాం కదా, ఆ గెత్తంతో గింజలు ఉంటాయి అవే వస్తాయి. మాడిపోకుండా జాగ్రత్తగా ట్రై చేసుకోవాలి. పెద్దలందరూ ఇలాగా ఊజరు కొట్టద్దు, ఊపడం వల్ల లంగ్స్ అన్ని బాగా యాక్టివేట్ అవుతాయి. కపాలపాతి, భస్త్రిక, ఇప్పుడు ప్రాణాయామాలు ప్రత్యేకంగా చేస్తున్నాం కదా, అలా కాకుండా వాళ్ళు స్వయం ఆటోమేటిక్గా అయిపోతారు. ఆటోమేటిక్గా కపాలపాతి, భస్త్రిక అన్ని ప్రాణాయామాలు అన్నీ అయిపోతాయి. అందుకే వాళ్ళు దగ్గు ఆవేశం డబ్బులు లేకుండా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. అంత కష్టపడిన వాళ్ళకు ఆయన వచ్చింది కదా, లంగ్స్ యాక్టివిటీగా ఉంటాం. మన పెద్దలందరూ కూడా ఇలాగా తెల్లపోయి మీద మట్టి పాత్రలు వండుకొని ఆర్గానిక్ పంటలు ఎవరు పొలంలో పండించుకొని చక్కగా తినవాలి కదా. ఈ కెమికల్స్ లేని ఆహారం తినడం వల్ల, ఆర్గానిక్ ఫుడ్ తినడం వల్ల హ్యాపీగా ఆరోగ్యంగా ఎలాంటి బీపీలు, షుగర్లు, థైరాయిడ్ ఇలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి కదా. ఇప్పుడు చూస్తున్నాం కదా, చిన్న చిన్న పిల్లలు కూడా అంత కాల సమస్యలు వచ్చేస్తున్నాయి. అందరికీ కాల సమస్యలు, పిల్లలు ఎక్కువ టీవీలకు, ఈ సెల్ ఫోన్లకు అతికిపోవడం వల్ల తొందరగా అద్దాలు వచ్చేస్తున్నాయి కదా. సైడ్ వచ్చేసి స్పెడ్స్ ఎక్కువ మంది, చిన్న చిన్న పిల్లలు కూడా స్పెడ్ చేసుకుంటారు. ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, పురాణ వాకులు, స్టార్ ఫ్రూట్స్ ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదండి. లాస్ట్లో నానబెట్టిన చింతపండు, పుల్లగొడలు కదా, చింతపండు వేస్తాం. చింతపండు కూడా కొద్దిగా ఫ్రై అయితే బాగుంటుందండి. పచ్చ చింతపండు కూడా వేడెక్కాలి బాగా. రోడ్డు పచ్చడి పురాణ వాకులు, రోడ్డు పచ్చడి అయిపోయిందండి. చూడండి పచ్చడి, అది ఇదంతా ఆకులన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇది తీసి కొద్ది కొద్దిగా తీసి ఒక్కొక్క ఇది ఫ్రై అవుతూ ఉంటుంది, కొద్ది కొద్ది తీసి అలాగా ఇలా వేడి వేడిగా పచ్చడి ఒక పక్క పొయ్యి మీద ఒక పక్క రోడ్లో చేసుకుని అదృష్టం ఎంతమంది పుట్టింది చెప్పండి. రోడ్డు పచ్చడి ఎండకు పోయి దగ్గర చవడ పడేసింది చూడండి, ఇదండి ఫిజికల్ ఎక్సర్సైజ్ రుబ్బడం. మన చిన్నప్పుడు ఈరోజు గుర్తుకొస్తున్నాయి, మన అమ్మలు నాన్నమ్మలు అందరూ పాపం ఎంత కష్టపడేవాళ్ళు కదా. మనకి అన్ని ఫెసిలిటీ వచ్చేసి కష్టమైన తిరిగితే మనం చేసుకోలేక మళ్ళీ పని మనిషి మీద ఆధారపడుతున్నాం కదా. ఇక శారీరక శ్రమ ఉండాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటే మనకు హ్యాపీగా హెల్తీగా ఉంటాం. మాకు షుగర్లు కానీ బీపీలు కానీ థైరాయిడ్ ఏమీ లేవు, ఇలాగ ఏదో పని చేస్తూ ఉంటాం. గార్డెనింగ్ తోట పెంచుకోవడం, అక్కడ వచ్చే ఆకులు కాయగూరలతో ఇలాగ వంట చేసుకుంటాం.
ఆర్గానిక్ పంట, ఆర్గానిక్ వెజిటబుల్స్, ఆకుకూరలు పండించుకుంటుంది, ఆరోగ్యంగా హ్యాపీగా ఉన్నాం. అంతా ఒకే చిన్న రోజు కదా పడుతుంది కదండి, అలా కొద్ది కొద్దిగా రుక్కుంటున్నా. సౌండ్ వెలబడేస్తుంది. స్టార్ ఫుడ్ సార్ బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇలా రూమ్ కార్డర్లో అప్పటికప్పుడు పండించుకొని తాజాగా ఆకుకూరలు తెంపుకొనిచ్చి ఇలాగ కర్రపొయ్యి మీద మట్టి పాత్రలో వండుకొని తినే అదృష్టం ఎంతమంది ఉంటుంది చెప్పండి. మీరందరూ కూడా ఇలాగే తయారు చేసుకుని తింటారనే ఉద్దేశంతో మాట మాటికి ఇలాంటి వీడియోలు పెట్టినారని. ఆరోగ్యం మహాభాగ్యం కదా, ఆరోగ్యం ఉంటే మనం ఇతరులు సాధించగలం. ఆరోగ్యం బాగాలేకపోతే ఎన్ని కోట్ల సంపద ఉన్నా కూడా మనశ్శాంతి ఉండదు కదా. కాబట్టి అందరూ కూడా ప్రతిరోజు మనకి 24 గంటలు టైం ఉంటుంది కదా, హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయండి, హాఫ్ అన్ అవర్ సూర్య నమస్కారాలు, యోగా ఎక్సర్సైజ్లు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు, ప్రాణాయామాలు అన్నీ చేసి మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుందా? ఇలా తాజా ఆకుకూరలు రోడ్డు పచ్చళ్ళు తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు కదండి. ఆకుకూరలు మెత్తగా ఉంటాయి కదా, తొందర తల్లిపోయి ఒక్క కింద మంటతో వేడది అవుతుంది, ఒకవైపు రుబ్బేస్తాను. ఇలా తొందరగా స్మూత్గా బాగా వచ్చేస్తుంది, మరీ సాఫ్ట్ కాకుండా ముట్టుకోవాలి. ఆయుర్వేద ఆకలి పచ్చడి, పురాణా ఆకలి పచ్చడి అంత బాగా వచ్చింది. పచ్చళ్ళు లేతకాలు వేసారండి, ఈ ముదురకాయలు ఇప్పుడంతా తలుపు అని మేము లేతకాలు వేసాను. ఈ ముదురకాయలు ఉండిపోయాయి కదా, ఈ ముదురకాయలను మనం కషాయంలో వాడుకోవచ్చు. బాగా ఉడకబెట్టి నీళ్ళు 4-5 గ్లాసులు నీళ్ళేసి ఈ కాళ్ళు బాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కషాయాలు తయారు చేసుకుంటే కొద్దిగా నిమ్మరసం తేనె కలుపుకుంది, ఆరోగ్యం చాలా మంచిది. కిడ్నీ స్టోన్స్ కదా బాగా దోహదపడతాయి. ఈ కాళ్ళు కూడా వేస్ట్ చేయకుండా ఇలా మనం కషాయ రూపంలో ఉపయోగించుకోవచ్చు. పునర్ణం ఆకులు పచ్చడి చాలా బాగా వచ్చింది కదండి, టేస్ట్ చాలా అద్భుతంగా ఉందండి, సూపర్ టేస్ట్ అండి. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి, కామెంట్లో పెట్టండి టేస్ట్ ఎలా వచ్చిందో. ఈ వీడియో ఎంత పెంచదండి, వీడియో పెంచితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంది కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకే ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ.